మార్నింగ్ ఈరోజు వచ్చేసి చాలా 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 మంచి ప్రోడక్ట్స్ మీకు నేను షేర్ చేస్తున్నాను. గ్రీన్ బెర్రీ నుంచి డీటాక్స్ చార్కోల్ ఫేస్ వాష్ అండి. ఎంత బాగుంటుందంటే ఇది మనం నార్మల్ టు ఆయిల్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ గ్రీన్ బెర్రీ ప్రోడక్ట్స్ నిజంగా చాలా బాగుంటాయి. నేను ఇవి ముందు బాగా యూజ్ చేసేదాన్ని, ఈ మధ్య కొన్ని ప్రోడక్ట్స్ అనేవి చేంజ్ చేశాను. సో అందుకే గుల్లలు వస్తున్నాయేమో అనిపించింది. అందుకే ఇంక మళ్ళీ ప్రోడక్ట్స్ అనేవి తెప్పించుకొని గ్రీన్ బెర్రీ యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి ఫేస్ వాష్ మనకు. సో చాలా చాలా బాగుంటుందండి. చార్కోల్ ఉండడం వల్ల ఏంటంటే మనకు ఎక్సెస్ ఆయిల్ కానీ అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి వెంటనే. అలాగే ఫేస్ కూడా చాలా చాలా బాగుంటుంది, గ్లో వస్తుందన్నమాట మనకి ఈ ప్రోడక్ట్స్ తోటి. సో నేను ఎక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అందుకే మీకు స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో ఫేస్ మీద దీన్ని అప్లై చేసి వాటర్ తోటి చక్కగా మనం స్క్రబ్బింగ్ చేసుకుంటున్నట్లు మనం వాష్ చేసుకోవాలి. డైలీ యూస్ చేసుకోవచ్చు దీన్ని. చార్కోల్ అయినప్పటికి కూడా మన ఫేస్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ది బెస్ట్గా పనిచేస్తుంది. ఇది ఎక్సెస్ ఆయిల్ని బాగా రిడ్యూస్ చేస్తుంది అన్నమాట. మనకి ఈ సీజన్కి బాగుంటుంది, స్కిన్ కూడా చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్లోటే నేను అంటే గ్రీన్ బెర్రీలోనే 3 యూస్ చేస్తున్నాను నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్కి. సో ఇది చాలా జెన్యున్ అండి. సో ఇది ఎటువంటి కొలాబరేషన్ కాదు. సో నేను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను, ఓకేనా? ఈ గ్రీన్ బెర్రీ ప్రోడక్ట్స్ అనేవి నిజంగా బాగుంటాయి. ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. గ్రీన్ బెర్రీ ఆర్గానిక్స్ నుంచి ఇస్తాను లింకు, అలాగే అమెజాన్లో కూడా ఉంది ఇది. సో ఇస్తాను. అమెజాన్లో తీసుకుంటే మీకు కొంచెం ఆఫర్ ఉందన్నమాట, 15% అలాగే 50% అలా ఉంది. ఒకసారి చూసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి ప్రోడక్ట్స్. కానీ ఆసమ్ ఉంటాయి. ఎవరైతే యూజ్ చేస్తారో ఈ ప్రోడక్ట్స్ని, థ్యాంక్ యూ సో మచ్ అమూల్య, ది బెస్ట్ ప్రోడక్ట్ని ఇన్ని రోజులకి మాకు షేర్ చేశారని చెప్తారు. అంత బాగుంటాయి. ఫేస్ చూసారు కదా, నాకైతే యాక్నీ ప్రాబ్లం చాలా చాలా ఎక్కువ అన్నమాట. ఎందుకంటే స్వీట్స్ అవి బాగా తింటాను కాబట్టి, సో పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందులో ఆయిల్ స్కిన్ కాబట్టి కొంచెం నాకు పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఆయిలీ ఆయిల్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏం లేకుండా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నా ఓల్డ్ అన్నమాట. ఇది మనకు ఫేస్ జెల్ అండి. సో మార్నింగ్ వచ్చేసి జెల్ పెట్టుకుంటాను, చాలామందికి తెలిసే ఉంటుంది. లేకపోతే నేను ఇంతకుముందు యూజ్ చేసిన లింక్, మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేసినప్పుడు లింక్ అనేది మీకు ఇక్కడ కార్డులో యాడ్ చేస్తాను చూడండి. సో ఈ జెల్ మనం అప్లై చేసేసుకొని మంచిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు చక్కగా మసాజ్ చేసుకొని వదిలేసుకున్నా సరిపోతుంది. లేదనుకుంటే డే క్రీమ్ అయినా సరే పెట్టేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. నేను అసలు ఎక్కువ చెప్పట్లేదు, మీకు చాలా జెన్యున్గా చెప్తున్నాను. అందు కూడా ఏంటంటే చాలామంది అడిగారు, అమూల్య మీ మచ్చలు కూడా తగ్గిపోతున్నాయి, మీరు కొంచెం స్కిన్ అనేది గ్లో వచ్చారు ఎలా అనేసి. ఇది వచ్చేసి మనకు జెల్ వచ్చేసి ఏంటంటే స్కిన్ లైట్నింగ్ జెల్ అన్నమాట. సో ఇది బాగా మసాజ్ చేసేసుకుంటాను ఇలాగా. సో కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇదైతే మనకు చాలా చాలా స్మూత్గా మంచి స్మెల్ తోటి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఒక 5 అవర్స్ వరకు మనకు ఇది కంప్లీట్గా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఫేస్ అంతా. సో తర్వాత వచ్చేసి డే క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఇది కొత్తగా యూస్ చేస్తున్న ప్రోడక్ట్ అండి. ఇంతకుముందు నేను వేరేది యూస్ చేసేదాన్ని, బట్ ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారన్నమాట, అమూల్య మీరు జెల్ యూస్ చేస్తున్నారు గ్రీన్ బెర్రీ నుంచి డే క్రీమ్ కూడా యూస్ చేయండి. మేము రీసెంట్గా ఒక వీడియో చూసాము, మీరు వేరే బ్రాండ్లో యూస్ చేస్తున్నారు డే క్రీమ్, కానీ గ్రీన్ బెర్రీ యూస్ చేయండి చాలా బాగుంటుందని చెప్పింది. సో అందుకోసమని చెప్పి నేను వెంటనే ఆర్డర్ చేసుకున్నాను దీన్ని. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగా నచ్చింది. ఇవి నేను 2 వీక్స్ నుంచి యూస్ చేసిన తర్వాత నేను మీకు షేర్ చేస్తున్నాను. గ్రీన్ బెర్రీ జెల్ అయితే నేను రెగ్యులర్గా యూస్ చేసేదే. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది డే క్రీమ్ కూడా. సో అందుకే దీనికి మార్పే అన్నమాట ఈ ప్రోడక్ట్ ఇప్పుడు యూస్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాను, కూపన్ కోడ్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి కావాలంటే, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వర్షం వస్తుంది మార్నింగ్ ఈరోజు వర్షం వస్తుందన్నమాట. సో కూపన్ కోడ్ ఎందుకు ప్రొవైడ్ చేశారు, ఇది కొలాబరేషన్ కాకపోతే అని అడగచ్చు మీరు. నేను రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని, సో ఇలా చాలామంది కొనుక్కుంటారు అంటే ఇచ్చారన్నమాట కూపన్ కోడ్ అనేది. గ్రీన్ బెర్రీ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకు కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అందుకోసం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూపన్ కోడ్ ప్రొవైడ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వర్షం చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ గిన్నెలు వేసేసాను పనమ్మాయికి. సో ఇక్కడేమో చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారన్నమాట, అందుకని ఇంక టక్కటక్క చెత్త పెట్టేస్తున్నాను అన్నమాట. కొన్ని రోజులు అంటే ఒక్కొక్క రోజు మార్నింగ్ భలే హడావిడి ఉంటుంది, ఒకరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. హాయ్ దీక్షు, గుడ్ మార్నింగ్. నీకు ఎందుకు లేసావు మార్నింగ్? వెల్కమ్ వచ్చేసా. అమ్మో అమ్మో అమ్మో,
లవలీ క్లాస్కి రెడీ అయిపోతుందండి, అందుకే డ్రెస్ వేసుకుంటుంది, షూట్ చేయట్లేదు. ముందైతే మీరు లక్కీకి హాయ్ చెప్పేసేయండి. హాయ్ బాయ్. అంతే, వర్షం వస్తుంది కదా మార్నింగ్ మార్నింగ్. ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నావు? హాయిగా పడుకో, చక్కగా బయట వర్షం వస్తుంది కాబట్టి. మళ్ళీ పడుకుంటావా? లవ్లీ క్లాస్ అయిపోయాక పడుకుంటావా? మొహం కూడా తుడుచుకోలేదు నాన్న నువ్వు. కానీ రకన్ నువ్వు డ్రెస్అప్ అవుతుంది తర్వాత జల్దీ. ఇక్కడ హరిగారు ఏమో చేసేస్తున్నారు, అర్జెంటుగా రండి చెప్తా. సార్ గుడ్ మార్నింగ్. ఏ కుర్తా వేసాడు అసలు, అందుకే ఈరోజు అందుకే ఈరోజు వర్షం వస్తుంది. ఎందుకబ్బా ఇంత పొద్దుగాల ఈరోజు వర్షం వస్తుంది? డైలీ మనకు ఆఫ్టర్నూన్ టైంలో కదా వచ్చేది అనుకున్నా నేను. కుర్తా వేసాడమ్మా. ఎందుకయ్యా చెప్పు, ఎందుకు ఎందుకు పొద్దుగాల కుర్తా వేసుకొని వర్షం తెప్పించేసావు చెప్పు. నీకు కుర్తా వేసుకోవాలని ఎందుకు అనిపించింది? వర్షం పడితే మంచిదేనా? సర్లే, ఇప్పుడు ఎవరు హర్రి బెర్రీగా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేది ఉన్నది అంటావా? ఏంటమ్మా దీక్ష? ఓకే అది చెప్పాలి ఇప్పుడు, లేకపోతే కడుపు పోతుంది. లక్కీకి మా కిచెన్ అయితే కొంచెం ఏమంటారు నైట్ ఆర్గనైజ్ చేయలేదు. ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఇది అవన్నీ ఆన్ చేశాను అన్నమాట, నైట్ చికెన్ వెయిట్ చేసుకుందామని. సో ఏమైందో తెలీదు, టక్కని సౌండ్ వచ్చింది, అప్పటి నుంచి అస్సలు పనిచేయట్లేదు. దీని లోపలికి పురుగు వెళ్ళింది అరీ, దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయిందంటవా? ఈ బతికే ఉన్నాయి, ఎలా వెళ్ళాయి మీ లోపలికి, స్క్రీన్ లోపలికి? ఏంటో అసలు నైట్ పడుకునే ముందు చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాను, పోగొట్టేసుకున్నానా ఏంటి అని. ఆంజేనా ఇప్పుడు చూడండి, స్టెబిలైజర్ బాగా ఆన్ అవుతుంది, ఇటు ఆన్ అవ్వట్లేదు అన్నమాట. సో ఇక్కడ నుంచే సౌండ్ టప్ అని వచ్చింది. సో ఇప్పుడు దీన్ని చూపించాలి మళ్ళీ. ఏంటో అన్నీ ఇలా ఇలా జరుగుతున్నాయి, ఏంటో అర్థం కావట్లేదు. దీన్ని యూజ్ చేయడం తక్కువ, రిపేర్ చేయించడం ఎక్కువైపోయింది. పద పద జాడేస్తా పద. హరిగారు టీ పెట్టుకొచ్చా లోపల? సో ఇక్కడ చూడండి, ఫిషెస్ అన్నీ చనిపోయాయి, ఒక్కటే ఒంటరిగా మిగిలింది పాపం. సూపర్ అంతా తిరుగుతుంది క్రేజీగా. దాదా జాడేస్తారా మళ్ళీ? దువ్వుని తీసుకోండిరా, గో ఫాస్ట్గా వెళ్ళు. సో ఇక్కడ లవ్లీకి డ్రెస్ సారీ జడ వేసేసాను. సో చక్కగా రెడీ చేశాను అన్నమాట, ఇంకా పాలు ఇచ్చేసాను. పాలు తగ్గించాలంటే లవ్లీతో ఒక పెద్ద టాస్క్ అన్నమాట నాకు. మార్నింగ్ మార్నింగ్ కొంచెం తాగుతుంది, మళ్ళీ ఆపుతుంది, మళ్ళీ చల్లగా అయిపోయా అంటది, అలా చాలా చాలా చేస్తుంది. సో అందుకే వాళ్ళ నాన్నకి అప్పు చెప్తాను మ్యాక్సిమం, చక్కగా ఏమంటారు ప్యాంపరింగ్ చేసి చక్కగా తాగిస్తారని. నాకైతే కోపం వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి హరి టీ పెట్టుకొచ్చి ఇచ్చేశారు. సో ఇంకా హాయిగా టీనే తాగేస్తున్నాను ఈరోజు, ఎందుకంటే బయట వర్షం కూడా వస్తుంది కదా అని చెప్పేసి. సో ఇది ఇక్కడ మెసేజ్లో చెక్ చేసుకుంటూ ఇంకా టీ తాగుతున్నాను అన్నమాట. సో వర్షం వస్తుంది కదా, మార్నింగ్ మార్నింగ్ లెగ్గాలంటే చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. వర్షాకాలం చలికాలం మార్నింగ్ లెగ్గాలంటే ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. సో క్లాసెస్ కొంచెం లేట్గా పెడితే బాగుండు అనిపిస్తుంటుంది, కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కదా. సో
లక్కీ లైక్ లక్కీకి ఏమో కొంచెం లేట్, లవ్లీకి ఇంకా ముందుకు వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసాము అప్పుడు. సో తర్వాత వచ్చేసి లంచ్కి ఇక్కడ నేను గారెలు వేస్తున్నాను, అలాగే చికెన్ కర్రీ చేశాను, అలాగే రైస్ పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి గారెల రెసిపీ చూపించాను. ఆల్రెడీ ముందు వీడియోలో ఒక్క వీడియోలో వేరే రకంగా చూపించాను కదా, ఇదొక రకంగా అన్నమాట. ముందైతే ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అనేవి మిక్సీ జార్లో వేస్తాను కంపల్సరీ. సో మిరియాలు కూడా వేస్తాను ఒక్కొక్కసారి, బట్ మిరియాలు తగిలితే మా పిల్లలు అస్సలు తినట్లేదు అన్నమాట. వాళ్ళ కోసమే కదా మనం ఏదైనా చేస్తాము, అందుకని ఇంకా మిరియాలు అనేటివి స్కిప్ చేశాను ఈ గారెల్లో. ఇప్పుడైతే ఈ కొంచెం పచ్చిమిరపకాయలని ఉల్లిపాయని ఇలా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకున్నాక ముందుగా ఒక 6 అవర్స్ అలాగే 8 అవర్స్ నానపెట్టుకున్న మినపప్పును దీంట్లో వేసేసి మనం మంచిగా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. సో వాటర్ అనేది వేసుకోకుండా వేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. తర్వాత దీంట్లోకి వచ్చి కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేస్తాను. వేసేసాక దీంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా వేసేస్తాను. ఇప్పుడైతే ఈరోజు దీంట్లో కరివేపాకు అలాగే చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బట్ మనం ముందే వేసాం కాబట్టి వేయక్కర్లేదు. కానీ పైకి వేసుకుంటే కూడా బాగుంటాయి. చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు వేస్తున్నాను అంతే. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, బాగుంటాయి. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు, కొంతమంది వామ కూడా వేస్తారు. సో నేను బయట ఒక చోట ఎక్కడో హోటల్లో తిన్నప్పుడు తిన్నాను అన్నమాట, అదేంటి గారెలు ఇలా వేశారని. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే బాగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పారన్నమాట, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు అనిపించింది అప్పుడు. సో మేమైతే ఇలా జీలకర్ర కానీ వామ కానీ ఏది యాడ్ చేయమండి. సో మిరియాలు వేస్తాము వేయాలంటే, లేదనుకుంటే జీలకర్ర వేస్తాము దీంట్లో వేయం గారెలో వడలో వేస్తాం అన్నమాట. సో మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అంటే నాకు కొత్తగా అనిపించింది, అందుకే ఇంకా ఈరోజు చేస్తున్నాం కదా అని వచ్చిందన్నమాట గుర్తుకి. సో నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేస్తానంతే. పప్పు మనకు అక్కడక్కడ ఉండేలాగా కొంచెం పప్పును కూడా యాడ్ చేస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది, బాగుంటాయి గారెలు. సో టేస్టీ టేస్టీగా సూపర్ సూపర్గా భలే వచ్చాయి. సో కొంచెం పిండి మిగిలింది, అలా ఉంచాను సాయంత్రంకి వేద్దామని. సో ఇప్పుడైతే వేడివేడిగా గారెలు అలాగే చికెన్ కర్రీ చూపించలేదు, ఎన్నిసార్లు చేస్తుంటాను కాబట్టి. కుక్కర్లో చికెన్ కర్రీ పెట్టేశాను, అలాగే రైస్ కూడా పెట్టేశాను. సో రైస్ వచ్చేసి చూడండి ఇది. ఇంకా హ్యాపీగా ఇది మా లంచ్. ఈరోజు వర్షం వస్తుంది కాబట్టి, వర్షం వస్తుందనే కాదు అంటే బాగా వర్షం పడుతూ ఉంటే ఇలా చికెన్ అలాగే గారెలు వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది అన్నమాట కాంబినేషను. ఇంతే, ఇక్కడైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేటివి కొంచెం డిలే చేశాను 2 డేస్. ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వచ్చేస్తాయి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి.